గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హెలో డాక్టర్. ఇవాళ హెలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ వారికోస్ వెయిన్స్ అండ్ లింఫిడియా. అసలు ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, లింఫిడియా అంటే ఏంటి, వీటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఎలా డయాగ్నోసిస్ చేస్తారు, ఇట్లాంటి చాలా విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి హైదరాబాద్ ఏవిస్ హాస్పిటల్స్ నుంచి ఎండీ డాక్టర్ రాజా వి కొప్పాల గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. యా సార్, ఫస్ట్ మనం వారికోస్ వెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. సో కాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం వారికోస్ వెయిన్స్ అంటే, అంటే మిగతా ఏ పార్ట్స్లో వస్తుంది ఇంకా మనకి అంత ఇన్ఫర్మేషన్ లేకుండా కాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే హెవీ వెయిట్ ఉండడం వల్ల వస్తుందా, లేకపోతే వంశ పారంపర్యం వల్ల వస్తుందా, లేకపోతే ఎలాంటి కారణాలతో ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసామంటే ఓవరాల్ పాపులేషన్ మనం చెక్ చేసుకున్నామంటే 16-18% ఆఫ్ పీపుల్లో ఈ వారికోస్ వెయిన్స్ ఉంటాయి. సో చాలామందికి ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. కాకపోతే వేరియస్ కారణాల వల్ల వాళ్ళకి దీని మీద అవగాహన లేకపోవడము, తెలియకపోవడము, వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళే డాక్టర్స్కి దీని మీద అవగాహన లేకపోవడము, అంటే ఇది చూసి మనం ఎంబీబీఎస్ కరిక్యులం అలాంటి టైంలో చూసామంటే ఇది పెద్దగా దీని మీద ఇన్ఫర్మేషన్ పెద్దగా ఉండదు చిన్నప్పుడు స్కూల్ అండ్ మెడికల్ స్కూల్లో కూడా. సో చాలామంది జనరల్ ప్రాక్టీషనర్స్కి, ఫ్యామిలీ డాక్టర్స్కి దీని మీద పూర్తిగా అంటే హై లెవెల్ ఆఫ్ అవేర్నెస్ లేదు. సో ఈ అన్ని కారణాల వల్ల దీన్ని చాలా నెగ్లెక్ట్ చేయడం మనం చూస్తుంటాం, నంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి ఇది మరి ఎందుకు కలుగుతుంది అని మనం ఆలోచించామంటే 96% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ జెనెటిక్స్. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఇన్హెరిటెడ్ ప్రాబ్లం. అంటే కొన్ని తరతరాలుగా కొంతమంది ఫ్యామిలీస్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇది యాక్చువల్గా నిలబడడం వల్ల రాదు. ఈ నిలబడడం వల్ల ఈ వాస్కులర్ ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంటుంది, కానీ నిలబడడం వల్ల ఈ ప్రాబ్లం పుట్టదు. ఇది యాక్చువల్గా ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం. సో జెనెటికలీ 94% ఆఫ్ ద పీపుల్ ఆర్ అట్ ద రిస్క్ ఆఫ్ గెటింగ్ వారికోస్ వెయిన్స్. ఓకే, చాలామందికి కాళ్ళ నొప్పులు ఉంటాయి, స్కిన్ డిసీజెస్ కూడా ఉంటాయి. సో మామూలుగా ఈ దీంట్లో కూడా కాళ్ళు ఇలా వాచిపోవడం అవి చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఎట్లా డిఫరెన్సెస్ ఎట్లా తెలుసుకునేది, ఎట్లా ఉంటాయి వీటి సిమ్టమ్స్ అనేవి అసలు? రైట్. సో సిమ్టమ్స్ పరంగా చూసేటప్పటికి కాళ్ళు వాపులు వారికోస్ వెయిన్స్లో కలగవచ్చు, అలానే హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, ఏదైనా వేరే ప్రాబ్లమ్స్లో కలగవచ్చు. అలానే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ లేకపోతే వేట్లో కూడాను కాళ్ళు వాపులు రావచ్చు. అలానే చర్మము మోకాల కింద భాగం బాగా నల్లబడుతుంటుంది వారికోస్ వెయిన్స్లో, అది వేరే చర్మరోగంలో కూడా రావచ్చు. మరి ఎలా డిఫరెన్షియేట్ చేయాలనేది మనం ఇంపార్టెంట్. ఈ చర్మరోగంకి వస్తే ఈ వారికోస్ వెయిన్స్లో మోకాల కింద భాగం మాత్రమే బాగా నల్లగా తయారవుతుంది. వేరే పార్ట్ ఆఫ్ ద బాడీలో అంటే తల మీద లేకపోతే బీప్ మీద అక్కడెక్కడ నలుపు ఉండదు. సో ఈ మోకాల కింద భాగమే ఎక్కువగా నల్లబడుతుందంటే అది ఒక వాస్కులర్ సమస్యగా భావించాలి. ఎందుకంటే స్కిన్ సమస్య అయితే ఒళ్ళంతా స్కిన్ ఎక్కడుంటే అక్కడ ఈ ప్రాబ్లం వచ్చేది. అదేవిధంగా మనం కూర్చొని ఆలోచిస్తే ఈ కాళ్ళ వాపులు కూడా చాలా స్పెసిఫిక్గా వారికోస్ వెయిన్స్కి వచ్చినప్పుడు కింద కాళ్ళు నల్లబడటము, కాళ్ళు నొప్పులు వేయటము, పిక్కలు నొప్పులు వేయటం చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. వేరస్ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన వాపులు ఇంకోలా ఉంటాయి. సో దాన్ని చూసి మనం వ్యత్యాసం గ్రహించవచ్చు. ఇవన్నీ ఏంటంటే కొంతవరకు కాస్త సబ్జెక్టు నేర్పిద్దామనే ఉద్దేశం మీద, సబ్జెక్ట్ మీద అవేర్నెస్ తెద్దామని చెప్పని చెప్తున్నాను. ఇక్కడ ఏం చేయకూడదంటే మీరు టీవీలో పలానా చెప్పారు కాబట్టి నేను సొంతగా డయాగ్నోసిస్ చేసుకుంటున్నాను మాత్రం ఎవరు చేసుకోకూడదు. ఇట్లాంటివి ఏ ప్రాబ్లం ఉన్నా మీకు చూసి ఇక్కడ కొంతవరకు కాన్సెప్ట్ అర్థమైనా మీరు ఒక వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే వెళ్ళి వాళ్ళు నిర్ధారించి, వాళ్ళు స్కానింగ్ కూడా చేసి నిర్ధారించిన తర్వాతనే మీరు డైషన్ తీసుకోవాలి. దయచేసి ఇప్పుడు ఈ టీవీ షోస్లో మనం ఏమన్నా ఒక సబ్జెక్ట్ మ్యాటర్ మాట్లాడితే ఆ సబ్జెక్టులో ఇది వినంగానే ఎక్స్పర్ట్ అని మాత్రం అనుకోకండి. ఇలా ఇది ఈ సబ్జెక్ట్ నేను ఇలా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే దీని వెనకాల ఒక 28 ఏళ్ళ ట్రైనింగ్ ఉంది. నాన్ స్టాప్ 28 ఏళ్ళుగా దీని మీద ఈ సబ్జెక్ట్ మీద ట్రైన్ అవ్వడం వల్ల ఇలా చెప్పగలుగుతున్నాను. సో కొంచెం దాని మీద కాస్త ధ్యాస పెట్టాలి. ఓకే, కాల్ లైన్లో ఉన్నారండి కాలరు. చిత్తూరు నుంచి భాగ్యలక్ష్మి గారు. భాగ్యలక్ష్మి గారు మాట్లాడండి. హలో, నమస్తే సార్. చెప్పండి అమ్మా. నాకు పాదం వస్తుంది సార్, 2 నెలలు అయిపోయింది. నేను హార్ట్ టెస్ట్ లు కింద మొత్తం బాడీ చెకప్ చేయించుకున్నాను, అంతా బాగానే ఉంది. మళ్ళీ యూరిక్ యాసిడ్, బీ12 అన్ని చేశారు, కానీ యూరిక్ యాసిడ్ కొంచెం ఉందన్నారు. ట్యాబ్లెట్ వల్ల తగ్గదమ్మా మీకు అన్ని. ఇంకా వేరే కొన్ని పరీక్షలు ఏమైనా మిగిలిపోయితే స్కలర్ డాప్లర్ పరీక్ష ఇవన్నీ కూడా చేయాలి. చేసి అసలు ప్రాబ్లం ఎక్కడుందో మీకు ఐడెంటిఫై చేయాలి. అలా చేసిన తర్వాత ఒకవేళ మనం ఇది వారికోస్ వెయిన్స్ వల్ల ఈ వాపులు వస్తున్నాయంటే దానికి ఒక చిన్న లేజర్ చికిత్స చేస్తే తప్ప ఇది తగ్గదు. అలా వదిలిపెట్టామంటే కాలంతా ఉబ్బి పెరిగి మన ఊళ్ళలో ఏనుగు కాలు అంటారు కదా, ఆ మాదిరి లింఫెడీమాగా తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు కింది చిన్నప్పుడు కాల్ చేసి మా హైదరాబాద్ క్లినిక్ రావచ్చు. మా డాక్టర్ ఒకళ్ళు తిరుపతి వస్తారు, అక్కడ వచ్చి కలవచ్చు మా డాక్టర్ గారిని. లేదా మీరు చెన్నైలో లేకపోతే బెంగళూరులో కూడా మా క్లినిక్స్ ఉన్నాయి. ఈ మీరు ఏడ సంప్రదించినా కూడా ఇదే ట్రీట్మెంట్ పద్ధతి మా వాళ్ళు ఫాలో అవుతారు. సో మీరు కింద ఇచ్చిన కాల్ చేసి వెళ్ళచ్చు.
మరో కాలర్ గుంటూరు నుంచి కుమారి గారు లైన్ లో ఉన్నారు. కుమారి గారు మాట్లాడండి డాక్టర్ గారు. నమస్తే అండి. చెప్పండి. హలో చెప్పండి. సార్ నేను లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నానండి ఆగస్ట్ లో. పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్ కి నేను ఏ విధంగా కూడా ఇక్కడ హెల్ప్ చేయలేనమ్మా, ఎందుకంటే ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత మీ మొత్తం ఫైల్ తోని మిమ్మల్ని చూడాలి. ఫోన్లో మనం ఈ టీవీ షోలో మీకు చెప్పలేం. టీవీ షోలో ఆల్మోస్ట్ నేను తీసుకునే కాల్స్ ఏమన్నా కూడా ఫస్ట్ టైం కాల్ చేసి ఏమైనా డౌట్ ఉండి లేకపోతే దీని మీద ఏమైనా క్యూరియాసిటీ ఉన్న వాళ్ళకి మనం చేయగలం. ఆపరేషన్ అయిన వాళ్ళకి తగ్గింది పెరిగింది స్కాన్ చేయాలా, అవసరం ఉంటే మళ్ళీ చూడాలా, కట్ వేసుకున్నారా, సాక్స్ వేసుకున్నారా, అంటే మామూలుగా ఆపరేషన్ పేషెంట్తో నేను కనీసం ఒక 3-4 నిమిషాలు క్వశ్చన్లు ఆన్సర్లు అడగాల. అడిగిన తర్వాతే ఆపరేషన్ ఎలా జరిగిందో మనకు తెలుస్తుంది. సో అదంతా కూడా మీ ఫైల్ చూసి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. సో మరి వచ్చే రేపు 13వ తారీఖున నేను విజయవాడలో ఉంటాను, మీరు తప్పకుండా వచ్చి కలవచ్చు. ఓకే. జనరల్గా ఈ వారికోస్ వెయిన్స్ సమస్య వచ్చినప్పుడు పేషెంట్ మీ దగ్గరికి ఏ కండిషన్లో రావడం జరుగుతుందండి, అంటే అర్లీగా వాళ్ళకి తెలుస్తుందా, అవేర్నెస్ అనేది ఉందా దీనిపైన? దురదృష్టవశాత్తు ఇంకా చాలా తక్కువ ఉందండి. గత 6 ఏళ్ళుగా కూడా నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను, ఎన్నో ఫ్రీ క్యాంప్స్ చేయడం జరిగింది, చాలా దగ్గర ఫ్రీగా కూడా పేషెంట్స్ చూడటము, అవేర్నెస్ తేయటము, ప్రోగ్రామ్స్ పెట్టడము, ఇంటర్నెట్లోనూ అన్ని రకాలు కూడా అవేర్నెస్ పెంచడం జరిగింది. డెఫినెట్గా నేను వచ్చినప్పటికి ఇప్పుడు కనీసం 10 రెట్లు ఎక్కువ అవేర్నెస్ పెరిగింది. కాకపోతే ఇంకా అవేర్నెస్ సరిపోదు. అవేర్నెస్ అంటే 2-3 విధాల్లో అవేర్నెస్. ఒకటి, ఈ ప్రాబ్లం ఉందని డయాగ్నోస్ చేసుకోవడంలో అవేర్నెస్. అది డయాగ్నోస్ చాలాసార్లు డయాగ్నోస్ అవుతాం మనం చేస్తాం, అది చేసిన తర్వాత కూడా ట్రీట్మెంట్ అడ్వైస్ చేయగానే సర్లేండి మేము మళ్ళీ వస్తాం, ఇది ప్రాణాంతకం కాదట కదా, గుండెపోటు రాదట కదా, దీనివల్ల ప్రాణం పోదు కదా అని కూడా కొంతమంది అసలు చేస్తారు. అంటే దీనికి ట్రీట్మెంట్ ఈజీగా లభ్యంగా ఉంది, చేసుకుంటే తగ్గిపోతుంది అనే అవేర్నెస్ కూడా చాలా తక్కువగా ఉంది. సో ఇలాంటివి చాలా అపోహలు, అవేర్నెస్ తక్కువ ఉండటము, కొంతవరకు అశ్రద్ధ, లేజినెస్, వీటి వల్ల ఏంటవుతుందంటే మనకు వచ్చే పేషెంట్స్ ఇంకా మోర్ సివియర్ కేసెస్లో వస్తారు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో లేకపోతే పుస్తకాల ప్రకారం చూస్తే 4% ఆఫ్ వారికోసమిస్ పేషెంట్స్ విల్ హ్యావ్ అల్సర్ అని ఉంటుంది. అంటే కాళ్ళలో 4% మందికే పుండు పడుతుందని రాసి ఉంటుంది. నా క్లినిక్కి ఇవాళ వచ్చి చూసారనుకోండి, ఇవాళ 30 మంది పేషెంట్స్ చూశాను, ఈజీగా 12 మంది పుండు పడినాకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ 30% ఆర్ కమింగ్ విత్ అల్సర్. వై, మరి ఆ ఫారిన్ బుక్స్కి మన బుక్స్కి తేడా ఏంటి అంటే ఈ మధ్యలో చేసిన అశ్రద్ధ, దిశ చేయటం, బాగా లేజీగా ఉండటం, తన చూద్దాంలే చేద్దాంలే అని విడిచిపెట్టడం. అందుకని ఇక్కడ వచ్చిన పాపులేషన్ సబ్సెట్ ఏది ఉందో చాలా తీవ్రత పెరిగిన తర్వాత రావడం మనం చూస్తుంటాం. ఓకే. అంటే తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు వస్తే ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? తీవ్రత పుళ్ళు, మీరు అన్నట్టు పుళ్ళు అయినాక వస్తే ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అలాగే ఈ స్ట్రిప్పింగ్ లేజర్ గ్లూ అనే ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎప్పుడు చేస్తారు? రైట్. సో ఈ ఆబ్వియస్లీ ఈ తీవ్రత పెరిగిన తర్వాత వస్తే ట్రీట్మెంట్ ఆఫ్ కోర్స్ చాలా కష్టం అవుతుంది డెఫినెట్గా. సి, ఇక్కడ ఏంటి, ఈ వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళ నుంచి రక్తం కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల, పని చేయకపోవడం వల్ల బ్లడ్ కాళ్ళలో పూలైపోవడం. సో ఆ పూలవుతున్న రక్తాన్ని మనం రీడైరెక్ట్ చేయడానికి చేసేది ఎవరికైనా ఒకటే ప్రొసీజర్, సివియర్ కేసు కన్నా తక్కువ కేసు కన్నా చేసేది ఒకటే. కాకపోతే దాని తదనంతరం వాళ్ళు పుండు ఉండే వాళ్ళకి ఆ పుండు క్లీనింగ్ చేయాలి, పుండు మొత్తం డ్రెస్సింగ్ చేయాలి, మొత్తం ఆ డ్రెస్సింగ్ మళ్ళీ మార్చడానికి వస్తూ పోతూ ఉండాలి. సో వాళ్ళు దగ్గర దగ్గర మన హాస్పిటల్కి మామూలు పుండు లేని పేషెంట్ కన్నా పుండు ఉన్న పేషెంట్ కనీసం 10 రెట్లు ఎక్కువసార్లు వచ్చిపోతూ ఉండాలి. కొన్నిసార్లు మరీ పెద్ద పుండు అయిపోతే కాలుకి వేరే చర్మం కూడా తెచ్చిపెట్టాల్సి వస్తుంది, ఈ చర్మ రక్త సరఫరా వ్యవస్థ బాగా అయిన తర్వాత. సో ఇవన్నీ ప్లస్ మందులు కూడాను, ఈ పుండ్లు లేకపోతే ఇన్ఫెక్షన్ సివియర్గా ఉండి చాలామంది ఈ ఏరియాలో ఆయింట్మెంట్లు అంతా రాసుకొని నెగ్లెక్ట్ చేస్తారు. అలా చేయడం వల్ల బాగా ఇన్ఫెక్షన్ కూడా పెరుగుతుంది, అలాంటప్పుడు మందులు కూడా బలంగా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా వాటికి మళ్ళీ అసోసియేట్ ఖర్చు ఉంటుంది. సో ఒక పుండు లేని పేషెంటు, అర్లీగా వచ్చిన పేషెంట్కి, లేట్గా వచ్చిన పేషెంట్స్కి ఆల్మోస్ట్ 3-4 ఇంతలు పని, ఖర్చు, రిసోర్స్ వాడటము, వాళ్ళు వెనకాల వచ్చిపోయే వాళ్ళు మనుషులు వాళ్ళ టైం వేస్ట్ అవ్వటము, ఇవన్నీ కూడా చాలా అధికంగా జరుగుతుంది. ఇకపోతే ఆపరేషన్ చేయాలి అనుకున్నప్పుడు పాత పద్ధతిలో ఇప్పటికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో, ఆరోగ్యశ్రీ పద్ధతుల్లో, లేకపోతే ఆయుష్మాన్ భారత్ పద్ధతుల్లో మీకు ఈ వెయిన్ పలు దగ్గర కట్ చేసి తీయడం జరుగుతుంది. ఇప్పుడు అట్లాంటి అవసరం లేకుండా చిన్న సూది మార్గాన్ని ఒక లేజర్ లాంటిది పంపించి లోపలే కరిగించేయడం చేస్తాం. ఇది ఒక 1/2 అవర్ ప్రొసీజర్, ఇదైన 2-3 అవర్స్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్ తీయడం లేకుండా ఉంటుంది. దీనికన్నా ఇంకా మోడర్న్గా ఏం చేయొచ్చు అంటే ఇదే విధంగా సూది పెట్టి ఆ లోపల ఒక బంక లాంటిది విడిచిపెట్టి ఈ బ్లడ్ని రీడైరెక్ట్ చేసి సీల్ చేస్తాం రక్త సరఫరాని. అదేంటంటే అది చాలా ఎఫెక్టివ్, చాలా ఫాస్ట్గా అవుతుంది. ఆ మాత్రం కూడా గుచ్చడం లేకుండా లోపల అంతా చేయడం జరుగుతుంది. సో చేసుకున్న వెంటనే 1/2 గంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇది లేటెస్ట్ అడ్వాన్స్ గ్లూ అనేది. ద సెకండ్ మోస్ట్ ఎక్కువగా జరిగేది లేజర్. ఇప్పుడు ఆ పాత్రలు చేసే కటింగ్ అండ్ స్ట్రిప్పింగ్ ఆపరేషన్ అనేది ఇంకా ఎప్పుడు ఎవరికి చేయట్లేదు. రైట్. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు కడప నుంచి, ప్రసాద్ నాయుడు గారు. ప్రసాద్ నాయుడు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి సార్. యాక్చువల్లీ మా వైఫ్ కి
అది ఫస్ట్ పెట్టబోతున్నప్పుడు అదే మా ఫస్ట్ వాపులు వచ్చినాయి టీవీలో చూపిస్తాను ఇట్లా. డాక్టర్ని అడిగితే ఏమన్నారంటే బెడ్ తీరు అది పోతుంది అన్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చినాయి, ఇప్పుడు ఎక్కువగా వస్తా ఉన్నాను. అదే అట్లా పోవు, చాలాసార్లు 85% అదే, ఇది ఒక చిన్న అపోహ అన్నమాట. చాలామంది ఏంటంటే వెరికోస్ మేము చూస్తే ఆ డాక్టర్కి ఇది ఈ లేజర్ పద్ధతి, ఈ కొత్తగా తగ్గించే వ్యవస్థ, దీని గురించి అండర్స్టాండ్ లేనప్పుడు ఏం చేయాలో తెలియక పోతాలే అని చెప్తారు. సీ, పోయేది ఉంటే వెంటనే పోవాలి కదా, మరి ఒక రెండు రెండు రోజులు ఫోటో తీసుకొని మళ్ళీ ఆ డాక్టర్ చూపించాలి పోవట్లేదు సార్ పెరుగుతుందని. సో అక్కడ కాన్సెప్చువల్లీ అక్కడ ఆలోచన, లేకపోతే అది అర్థం చేసుకునే శక్తి, లేకపోతే ట్రీట్మెంట్ చేసే శక్తి ఆ డాక్టర్ లెవెల్లో లేదని మనం అనుకోవాలా. కాబట్టి దీనికి సరైన డాక్టర్లు ట్రీట్ చేస్తే తగ్గిపోతాయి. సో మీరు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి వెరికోస్ వెయిన్స్లు మాకు దగ్గర దగ్గర నెలకి 350 నుంచి 400 మందికి మేము చేస్తాం. ఇప్పుడు దాకా మా చేతిలో 16,000 మించి ఆపరేషన్స్ జరిగినాయి. సో హయ్యెస్ట్ నెంబర్ ఇండియాలోనే, మేము అంత వెరికోస్ వెయిన్స్ సర్జరీస్ ఎవరు చేయరు. సో మీరు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. మా క్లినిక్స్ ఏమో నేను చెప్పినట్టుగా హైదరాబాద్లోన, మీకు దగ్గరలో చిత్తూరు దగ్గర అంటే తిరుపతి, లేదంటే మెడ్రాస్, చెన్నై కానీ బెంగళూరులో కానీ మా క్లినిక్స్ ఉన్నాయి. ఈ ఆడకన్నా పోయి చూపించండి, తగ్గిపోతుంది. మరో కాలర్ ప్రకాశం జిల్లా నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో శ్రీనివాస్ గారు. హలో, యా కాల్ డిస్కనెక్ట్ అయ్యింది. మాట్లాడండి మాట్లాడండి. హలో చెప్పండి అయ్యా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అయ్యా సార్, రైట్ సైడ్ కాలు మోకాల కింద మత్త వచ్చింది సార్. మత్తలో నుంచి చిన్న గాయం ఒకటి పడుతుంది మత్త. అవును, అది కొద్దిగా నిలబడ్డప్పుడు నొప్పి వస్తుంది సార్. ఇది ఆల్రెడీ 3 మంత్స్ నుంచి వస్తుంది. సో మోకాల కింద భాగంలో నొప్పి, దాంతోపాటు మచ్చలు రావటం, బ్లాక్ రావటం అంటే 99% ఇది వాస్కులర్ సమస్యకి అదొక ఎర్లీ సిగ్నల్గా మనం భావించాలి. సో అసలు వాస్కులర్ సమస్య ఉందా లేదా మనం చెక్ చేయాలి. సో మా దగ్గర ఏం సిస్టమ్ పెట్టామంటే, మాకు వచ్చేది ప్యూర్లీ వాస్కులర్ పేషెంట్స్. పైగా చాలామందికి ఈ ప్రాబ్లం అవగాహన లేకుండాను, లేకపోతే వాళ్ళు లోకల్ డాక్టర్స్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వస్తారు. కాబట్టి మేమందరికీ నిల్చుకోబెట్టి ఈ కలర్ డాప్లర్ స్కానింగ్ అయితే చేస్తామో అది ఫ్రీగా చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం ఉందా లేదా క్లియర్గా ఒక ఫస్ట్ 5 మినిట్స్ అర్థమైపోతుంది. ఉంటే దానికి ట్రీట్మెంట్ చేస్తాం, లేదంటే వేరే డాక్టర్ రిఫర్ చేయడం పంపించడం జరుగుతుంది. సో మీరు కింద ఇచ్చిన నెంబర్లు కాల్ చేసి రండి. మా దగ్గర ఈ 5,000 రూపాయలు విలువ కలిగే ఈ కలర్ డాప్లర్ స్కానింగ్ అనేది ఎప్పటి నుంచో ఫ్రీగా చేస్తున్నాం. 35,000కు మించి ఫ్రీకే స్కానింగ్ జరిగింది మా దగ్గర. సో మీరు కింద ఇచ్చిన నెంబర్లు కాల్ చేసి రండి, మీకు మొత్తం డయాగ్నోస్ చేసి పంపిస్తాం. కొంతమంది లేట్ స్టేజెస్లో కూడా వస్తారని మీరు చెప్తున్నారు కదా, మరి అట్లా లేట్ చేస్తే నరాలు డ్యామేజ్ అయితే అప్పుడు ఎట్లా? రైట్. సో లేట్ స్టేజ్లో వచ్చే వాళ్ళకి సిరలు బాగా డ్యామేజ్ అవుతాయి, మరి తప్పదు. సి, ఏ స్టేజ్లో వచ్చినా కూడా అక్కడ నుంచి మనం ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళ జీవితం కనీసం 50 నుంచి 100 రెట్లు ఇంప్రూవ్ అవుతుంది, దానిలో సందేహమే లేదు. సపోజ్ కాళ్ళలో అల్సర్ అయ్యి పుండు అయ్యి నల్లగా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి అది ట్రీట్ చేసి పద్ధతి ప్రకారం చేస్తే పుండు చాలమట్టు తగ్గి, నొప్పి చాలమట్టు తగ్గి, కొంచెం బ్లాక్ మిగిలిపోయి అలా ఉంటుంది. సో మనం ఎంత రన్నింగ్ రేస్ ఎంత ముందుకెళ్ళిపోతే అంత వెనక్కి తేగలుగుతాం. ఇప్పుడు ఎర్లీ స్టేజ్ వచ్చినప్పుడు పూర్తిగా నార్మల్ లెగ్ వస్తుంది అట్లాగా. బట్ ఓవరాల్గా ఏంటంటే, ఒక డాక్టరు వృత్తి ఏంటంటే అంత నార్మల్ చేస్తేనే వైద్యం, లేకపోతే వైద్యం అని కాదు. ఇప్పుడు హార్ట్లో 2-3 స్టెంట్లు పడిన తర్వాత వాళ్ళు రన్నింగ్ రేస్కి పరిగెత్తుకొని చిన్నపిల్లలతో కలిసి పోలేరు, ఎందుకంటే అది స్టెంట్లు పడినాయి కాబట్టి. సో అక్కడలో ఇంప్రూవ్మెంట్ చేయగలగడం మనం చేయగలుగుతాం. ఏ ఎయిమ్ ఆఫ్ ఎనీ మెడికల్ ట్రీట్మెంట్ ఏంటంటే ప్రతి వాళ్ళు చిన్న జవాన్ చేసి పరిగెత్తించడం కాదు. ఏమో ట్రీట్మెంట్ అంటే ఇప్పుడున్న జీవితం కన్నా కనీసం 10 నుంచి 100 రెట్లు బెటర్ లైఫ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ట్రీట్మెంట్ చేస్తాం. డెఫినెట్గా ఆల్ స్టేజెస్లో తగ్గడం జరిగింది. నా ఎక్స్పీరియన్స్లో ఈ 2 కరోనాలు అప్పుడు, 2 వేవ్లు అప్పుడు మాత్రం, అప్పుడు బాగా జనాలు పూర్తిగా ఇంట్లో తలుపు తాళాలు వేసుకొని కూర్చోవడం వల్ల ఒక ఈచ్ వేవ్ తర్వాత ఒక 10 నుంచి 12 మందికి ఒక నెలలోనే కాల్ తీసేయాలి, ఇంకా చాలా లేట్ అయిపోయింది, ఇంకేం చేసేది లేదు అని చెప్పి పంపించడం జరిగింది. వేరే అంత కలుపుకొని అసలు ఎప్పుడు కూడా ఎవరు కాల్ తీయడమో, లేకపోతే పర్మనెంట్ అయిపోయింది మీకేం చేయలేమని చెప్పడం జరగలేదు. చాలా మట్టుకు అందరికీ ఇంప్రూవ్ అయ్యి తగ్గిపోయింది. ఓకే, మరో కాలర్ విజయవాడ నుంచి మల్లేశ్వరి లైన్లో ఉన్నారు. మల్లేశ్వరి గారు మాట్లాడండి. చెప్పండి. టీబీ వాల్యూమ్ కట్టేసి ఫోన్లో మాట్లాడండి. కాల్ ఇన్ఫెక్షన్ అయిందండి. అలాగే కాలు ఇన్ఫెక్షన్ అయింది, 4 నెలలు ఇంకా తగ్గలేదండి. అలాగే. సో ఈ కాల్లో ఇన్ఫెక్షన్ అయ్యేదాన్ని సెల్యులైటిస్ అంటారమ్మా. ఈ సెల్యులైటిస్ ఎందుకు వచ్చింది ఫస్ట్ మనం చెక్ చేయాలి. సో సెల్యులైటిస్ చిన్న దెబ్బ తగిలితే రావచ్చు, సెల్యులైటిస్ ముల్లుగుచ్చుకుంటే రావచ్చు, సెల్యులైటిస్ వారికోస్ వెయిన్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమస్య నెగ్లెక్ట్ చేస్తే రావచ్చు, సెల్యులైటిస్ బోధకాలు ఉంటే రావచ్చు. ఇట్లా సెల్యులైటిస్ రావడానికి ఏదైనా కారణం ఉండొచ్చు. కాకపోతే ఫస్ట్ ఏంటంటే ఆ సెల్యులైటిస్ తగ్గించాలి.
ఆ తగ్గించడానికి కొంచెం బలంగా మందులు పెట్టాలి. కొంతమందికి మెగ్నీషియం సల్ఫేట్ అని కొన్ని రకరకాల డ్రెస్సింగ్లు చేస్తే ఈ వాపు అంతా వెంటనే తీసేస్తుంది. దాని తర్వాత అండర్లైన్ ప్రాబ్లం ఏంటి, సపోజ్ ఎప్పుడో దెబ్బ తగిలి కాలుకు రాయిగుచ్చుకొని అలా అయిందంటే అది వేరు, మరి దానికి ఏం చేయలేము. బట్ ఒకవేళ ఇది వాస్కులర్ సమస్య వల్ల అయి ఉంటే ఆ వాస్కులర్ సమస్యను కూడా సాల్వ్ చేస్తేనే ఫ్యూచర్లో ఈ సెల్యులైటిస్ రాకుండా ఉంటుంది. దీన్ని పూర్తిగా తగ్గించవచ్చు. నేను మళ్ళీ 13వ తారీఖున విజయవాడ వస్తాను, బట్ అంత లోపల మీకు ప్రాబ్లం పెరిగినట్టుంటే మీరు హైదరాబాద్ వచ్చేస్తేనే సుఖము. అండ్ ఈ వచ్చే రాబోయే ఆదివారం 7వ తారీఖున నేను వైజాగ్లో ఉంటాను. సో ఈ రెండు కన్సల్టేషన్స్లో మీరు ఎక్కడ చూపించినా కూడా తగ్గిపోతుంది. మరో కాలర్ ఉప్పల్ నుంచి అశోక్ గారు లైన్లో ఉన్నారు. అశోక్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ ఇది నాకు రైట్ లెగ్ నరాలు బాగానే ఉబ్బి ఉందండి, అది బాగా అలాగే అది అనేది అంత పెయిన్ అంటే ఏం అనిపిస్తుంది కానీ కాకపోతే నాకు ఇప్పుడు అది ఉండబట్టి కనీసం ఒక 5 ఇయర్స్ అవుతుందండి. అలాగే అది కొంచెం అంటే కొద్దిగా కింద కూడా కొద్దిగా వచ్చినట్టు అనిపిస్తుంది. అది ప్రొసెస్ అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలన్నది. రైట్, సో ఇది ఒకసారి చూడాలండి. బేసిక్గా మీకు వెరికోస్ వెయిన్స్ అయితే ఉండడం దానిలో సందేహమే డౌటే లేదు. ఇప్పుడు మేము నెక్స్ట్ స్టెప్స్ ఏం చేస్తామంటే మీరు మా దగ్గర మా హాస్పిటల్కి వచ్చినప్పుడు మీకు డీటెయిల్గా మీ హిస్టరీ తీసుకుంటాము. దీనివల్ల నొప్పి ఉందా, వాపు ఉందా, కాల్లో కలర్ మారుతుందా, అంతా ఫోటోలు గీటోలు అన్నీ తీసుకొని మీ మీద ఒక మొత్తం హిస్టరీ తీసుకుంటాం. ఒక 3 పేజెస్ హిస్టరీ ఉంటుంది. అదైన తర్వాత ఇంకొక డాక్టర్ గారు, అంటే ఫస్ట్ డాక్టర్ గారు హిస్టరీ తీసుకుంటారు, వారికి సంబంధం లేదు. సెకండ్ డాక్టర్ గారు మీకు స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేసి ప్రాబ్లం ఎంత ఉంది అని ఐడెంటిఫై చేస్తారు. ఒకవేళ వెయిన్ కానీ 5 మిల్లీమీటర్ కన్నా ఎక్కువ ఉండి దానివల్ల మీకు సిమ్టమ్స్ ఉండి రక్త సరఫరా పైకి లేకుండా రివర్స్లో కిందకు వస్తూ ఉంటే ఈ 2 ఫైండింగ్స్ రాసి అప్పుడు నా రూమ్కి పంపించడం జరుగుతుంది. అప్పటికి ఏమవుతుందంటే నేనేదో బయస్తోనో లేకపోతే నేనేదో మిస్టేక్లో ఏదైనా హిస్టరీ మిస్ అవ్వకుండా వాళ్ళు డీటెయిల్గా పోతారు కాబట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది. అప్పుడు మీ సిమ్టమ్స్ బట్టి మీ వెయిన్కి ఉండే చుట్టుకోలతో బట్టి మీకు ఏం అక్కర్లేదని చెప్పడం జరుగుతుంది. లేదా మీరు ఈ చిన్న కృత్రిమ పద్ధతిలో ఒక సూది ద్వారా చిన్న వైర్ పెట్టి లోపల అంతా తగ్గించుకునే ఈ లేజర్ ఆపరేషన్ చేసుకుంటే బెటర్ అని చెప్పడం జరుగుతుంది. ఏదనేది మిమ్మల్ని చూసి మీ స్కానింగ్ ఫైండింగ్ చూసి అప్పుడు డిసైడ్ చేయడం జరుగుతుంది. మరో కాలర్ ఉప్పల్ నుంచి మధులత గారు లైన్ లో ఉన్నారు. మధులత గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి మేడం. హలో చెప్పండి మేడం. అది ఏం లేదు సార్, నాకు ఒక 1.5 ఇయర్ నుంచి అంటే వంట చేస్తుంటే కాలు చాలా లాగిపోతుంది, కింద మోకాలు కింద బాగా వెయిన్స్ అంతా బ్లాక్ గా బయటకు వచ్చేసేసారు అట్లా. అవునమ్మా, దాన్ని 100 పాళ్ళు వెరికోస్ వెయిన్స్ అంటారు. ఇది వంట చేయడం అంటే నిల్చునే పొజిషన్లో ఈ వెరికోస్ వెయిన్స్ పెరగడం అనేది చాలా సహజంగా చూస్తాం. దాంతోపాటు నొప్పి ఎక్కడం, నొప్పి ఉంటుంది చాలామందికి. కొంతమంది కాలు బరువు ఎక్కినట్టు, కాలు కదా రాళ్ళు కట్టినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్. కొంతమందికి నేను ఇంకా చెప్పినట్టు ఇంకా వదిలిపెడితే కాలు నల్లబట్టము, కాళ్ళు పుండ్లు పట్టము, కొంతమందికి ఈ వెయిన్స్లో క్లాట్స్ లాగా ఏర్పడి గుండెకు పాకటం ఇట్లాంటివి కూడా జరుగుతాయి. సో దీనికి కొంచెం ట్రీట్ సిమ్టమాటిక్ ఉన్నప్పుడు ఈ వెయిన్ కొలతలు ఎక్కువ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయాలి. ఆ ట్రీట్మెంట్ పద్ధతుల్లోనే ఇప్పుడు లేటెస్ట్గా లేజర్ పద్ధతి గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మా తీయడం లేకుండా చేస్తాం కాబట్టి వెంటనే తగ్గిపోతుంది. అదైనా అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ నెక్స్ట్ 1 వీక్లో అన్ని పనులు సేమ్ డే నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ చేసుకుంటే ఈజీగా తగ్గిపోతాయి. సో మీరు కింద ఇచ్చిన నెంబర్లో కాల్ చేసి రండమ్మా. మరొక లైన్లో ఉన్నారు కాకినాడ నుంచి రామగోపాలాచారి గారు. రామగోపాలాచారి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. మూడేళ్ళ నుంచి కాలు రెండు అరికాయలు పాదాలు వాపులు ఉన్నాయండి అయ్యా. అది నడుస్తుంటే ఇబ్బందిగా ముళ్ళు కూర్చున్నట్టుగాను ఫీల్ అవుతుందండి అయ్యా. దానివల్ల నాకు చాలా ఇక్కడ కన్నికరిసే ఉందండి. ఎన్నిసార్లు ఇన్ని మందులు అన్నా నాకు అది గుణం కనిపించట్లేదండి. అలాగే, సో ఫస్ట్ ఇట్లాంటి సిమ్టమ్స్ వారికోస్ వెయిన్స్ రావచ్చు, రక్త సరఫరా లోపముల వల్ల రావచ్చు, కొన్నిసార్లు షుగర్ కూడా సరిగ్గా కంట్రోల్ లేకపోతే కూడా ఇట్లా రావచ్చు. కొంతవరకు దీన్ని పాలిన్యూరోపతి అని కూడా అంటారు. సో ఒకసారి తమరిని చూడాలండి. చూస్తే తప్ప చూస్తే మనం ఇది ఐడెంటిఫై చేసి పూర్తిగా తగ్గగలుగుతాము. సో ఈ ఆదివారం మా డాక్టర్ కొలీగ్ డాక్టర్ వినయ్ గారేమో రాజమండ్రి రావడం జరుగుతుంది. అక్కడ వారికి చూపించవచ్చు, లేదంటే మీరు హైదరాబాద్ రావచ్చు చూపించవచ్చు, లేదా ఆదివారం నేను వైజాగ్లో ఉంటాను అక్కడ వచ్చి చూపించవచ్చు. ఎక్కడో దగ్గర మీరు నాకు చూస్తే ఫస్ట్ అసలు మీ సిమ్టమ్స్ ఇవాల్యుయేట్ చేసి దేని ప్రకారం వస్తుంది, దేనివల్ల వస్తుంది, దీనికి మందుల ద్వారా తగ్గించాలా లేకపోతే చిన్న ఆపరేషన్కి అవసరం పడుతుందా, ఇవన్నీ కూడా మీకు డిసైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. మరో కాలర్ ఒల్లూరు నుంచి అనంత లక్ష్మి గారు మాట్లాడండి. అనంత లక్ష్మి గారు డాక్టర్ గారితో. చెప్పండమ్మా. చెప్పండి అనంత లక్ష్మి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో. ఓ, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. సో చాలామంది అదే అంటే పుళ్ళు పట్టే స్టేజ్లో కూడా వస్తారని మీరు ఇంతకుముందు అన్నారు కదా, మరి అప్పుడు ఆ పుళ్ళు తగ్గడానికి ఎంత టైం పడుతుందండి?
రైట్. సో ఈ వాస్కులర్ సమస్యల్లో పుళ్ళు వస్తాయా అనే ఈ ప్రశ్నకి జవాబు ఏంటంటే 96% సారీ మోర్ దెన్ 96% ఆఫ్ ఈ లెగ్ బూన్స్ అంటే కాళ్ళలో పుండ్లు పడ్డానికి 96% ఈ వారికోస్ పెయిన్స్ కానీ ఆర్టిల్ సప్లై కానీ లేకపోతే వాస్కులర్ సమస్యలే కారణం. చాలామంది షుగర్ వాళ్ళనుకుంటారు కానీ షుగర్ కన్నా మోర్ కామన్గా ఈ రక్త సరఫరా వ్యవస్థ లోపం వల్లే ఈ కాళ్ళలో పుళ్ళు అధికంగా పడతాయి. సో అది తగ్గించే వ్యవస్థ మన దగ్గర ఎవిస్లో ఉందన్నమాట. సో ఏం చేయాలంటే చిన్న వూండ్స్ ఉంటే ఫస్ట్ రక్త సరఫరా వ్యవస్థను బాగు చేసి ఆ వూండ్ని కవర్ చేస్తే తగ్గిపోతుంది. పెద్ద వూండ్ ఉంటే అప్పుడు కూడా రక్త సరఫరా వ్యవస్థ పూర్తిగా తగ్గించి దాని తర్వాత చర్మం మార్పిడి కానీ లేకపోతే దానికి ఇంకేమైనా అడిషనల్ ప్రొసీజర్ చేస్తే తగ్గుతాయి. ఓవరాల్గా ఇది పరిపూర్ణంగా కంప్లీట్గా మనం తగ్గించవచ్చు, దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈ వూండ్ కేర్ డిపార్ట్మెంట్ చాలామంది ఈ మధ్యలో లేజర్ని ఏం చేస్తానంటే నేను ఏం చేస్తాను కొన్ని ఇంటర్నెట్ కంపెనీల్లో కూడా మేము చేస్తాము మేము 100% సక్సెస్ అనే అబద్ధాలు చెప్తా ఉన్నారు. బట్ ఓవరాల్గా ఈ సిస్టమ్ కంప్లీట్గా ఉండి వూండ్ కేరు కాళ్ళలో ఉన్న వాపు లింఫడీమ అన్నీ కూడా తగ్గించే వ్యవస్థ ఉంటేనే ఇవి తగ్గుతాయి. ఊరికి ఒకటి ఒకటి చేస్తే ఇవి తగ్గే అవకాశం లేదు. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్లో ఎన్నో కేసెస్ చూసుంటారు కదా, సో వాళ్ళు ఏజ్ గ్రూప్ చూసుకుంటే ఏ ఏజ్ గ్రూప్లలో ఎక్కువగా వస్తున్నట్టు మీరు చూసారు, చిన్న ఏజ్లలో ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అబ్సల్యూట్లీ అండి, చిన్న ఏజ్ నుంచి ఏజ్ కానీ రావచ్చు. నేను 14 ఇయర్స్ వాజ్ మై యంగెస్ట్ పేషెంట్, నా చిన్న అతి చిన్న అబ్బాయి ఈ వయసు 14 సంవత్సరాలు, నా ఓల్డెస్ట్ పేషెంట్ 96 ఇయర్స్. సో ఏజ్ అంటూ దానికేం సాపత్యం లేదు. కాకపోతే ఇక్కడ ఏజ్ గురించి నేను ఒక్క విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది నాకు ఏజ్ ఎక్కువ ఆపరేషన్ అవసరం లేదంటారు. అది చాలా తప్పుడు ఆలోచన. ఈ రోజుల్లో చేసే నీ రీప్లేస్మెంట్ వాస్కులర్ ప్రొసీజర్స్ ఏవైనా కూడాను అన్ని ఏజ్ వాళ్ళకి చేయగలుగుతాం, మాకుండే ఆ సామర్థ్యత మాకుంది. ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే వాళ్ళు ఆ కాళ్ళతో ఏం చేసుకుంటున్నారు, కాళ్ళతో నడుస్తున్నారు, పనులన్నీ చేసుకుంటున్నారు, అన్ని యథావిధిగా ఉంటున్నారంటే తప్పకుండా చేయాలి, అది వయసు నిమిత్తం లేదు. లేదు వాళ్ళు బెడ్ రిడెన్ అయిపోయి కదలు లేకుండా ఉంటే కాళ్ళ సంబంధమైన ఆపరేషన్ చేయం పెద్దగా, ఎందుకంటే నడుచుకోలేనప్పుడు ఏం అవసరం అనేది అనే ఆలోచన. సో మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే మీరు వయసు మీకున్న ఏజ్ కాదు, మీరు ఆ ఏజ్లో ఏం చేస్తున్నారు, మీరు ఎలా బతకాలనుకుంటున్నారు, వేరే వాళ్ళ మీద భారం అవ్వకూడదు అనుకుంటున్నారా అనే ఒక ఆలోచన మనం మైండ్లో పెట్టుకొని అప్పుడు ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేయాలి. ఓకే, అన్నవరం నుంచి మరో కాలర్ నాగమణి గారు లైన్లో ఉన్నారు. నాగమణి గారు మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో సార్, నమస్కారం. చెప్పండి అమ్మా. అలాగే ఫస్ట్ లో చిన్నప్పుడు అయితే సన్నగా ఉండి తిండి మధ్యన లావుగా అయిపోయి కాళ్ళు అంతా పొడుకులు వచ్చి. సో బోధకాలు అనేది ఏంటంటే కాళ్ళల్లో ఏదన్నా వాపు కొన్ని ఏళ్ల తరబడి నెగ్లెక్ట్ చేసి సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది బోధకాలుగా మారుతుంది. సో ఒకప్పుడు ఒక దోమకాటు వల్లే బోధకాలు వచ్చేది అనుకునేవాళ్ళం, బట్ ఆ దోమ పెద్దగా లేదు ఇప్పుడు. ఆ దోమకాటుతో పాటు వెరికోస్ వెయిన్స్, రక్త సమస్యలు, లేకపోతే ఎనీ క్రానిక్ ఎడిమా అంటే కాళ్ళలో ఏ కారణంగా నీరు ఉండిపోయినా కూడా అది బోధకాలుగా మారచ్చు అని ఇప్పుడు మనకు సైన్స్ చెప్తోంది. మరి ఈ బోధకాలు తగ్గించడానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లీన్గా పెట్టాలి ఆ ఏరియా, కొన్ని కట్లు కట్టాలి, కొంచెం ఇలాగ మనం నొక్కి దాన్ని ఆ నీరునంతటిని బయటికి తీయాలి, దాని తర్వాత కొంత మిషన్ పెట్టాలి. సో ఇవన్నీ ఒక ప్రాసెస్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ బోధకాలకు ఒక ట్రీట్మెంట్ ఒకసారి చేయాలంటే గంట పడుతుంది. ఏ గంట సేపు మీతో కూర్చొని తగ్గించగలిగే డాక్టర్ ఎవరు లేరు, ఏ డాక్టర్ కూడా అది వీలు పడదో చేయలేరు. సో ఈ బోధకాలు కూడా మనం ఎలా అయితే ఎక్సర్సైజ్లు నేర్పించడానికి ఫిజియోథెరపిస్టులు ఉంటారో అదే మాదిరి బోధకాలకి లింఫడీమా థెరపిస్టులు మా దగ్గర హైదరాబాద్లో ఉన్నారు. సో ఆ లింఫడీమా థెరపిస్ట్ మీకు ఏం చేస్తుందంటే మొత్తం అంతా తగ్గించి ఒక 50-60% ఇంప్రూవ్మెంట్ తెస్తుంది. మీరు మొదట చూడడానికి నన్ను కలవడానికి మీరు వైజాగ్ వచ్చే ఆదివారం వైజాగ్ రావచ్చు లేదంటే రాజమండ్రి రావచ్చు, బట్ ఈవెన్చువల్గా ఈ బోధకాలు ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీ వ్యవస్థ మాత్రం మొత్తం హైదరాబాద్లో పెట్టించాం. సో మీరు అక్కడ వచ్చి చూపిస్తే తగ్గిపోతుంది. నెల్లూరు నుంచి మరో కాలర్ దయాకర్ గారు లైన్లో ఉన్నారు. దయాకర్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి దయాకర్ గారు, కాల్లో మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. నాకు 10 ఇయర్స్ బ్యాక్ వెరికోసిస్ ఆపరేషన్ చేశారు సార్. ఎక్కడ? ఒంగోలులో. అలాగే. తర్వాత ఒక 10 ఇయర్స్ అయింది. ఇప్పుడు మళ్ళా కొద్దిగా నర్వాలు అక్కడక్కడ కొంచెం అట్లా. సో 10 ఇయర్స్ అగో మీకు మోస్ట్ ప్రాబ్లీ 2-3 దగ్గర కట్ చేసి స్ట్రిప్పింగ్ అనే ఆపరేషన్ చేస్తుంటారు. స్ట్రిప్పింగ్ ఆపరేషన్లు ఏం చేస్తారంటే 2-3 దగ్గర కట్ చేసి ఒక పొడుగాటి పుల్ల లాంటిది పెట్టి ఆ పుల్ల చివర వెయిన్ కుట్టేసి గట్టిగా లాగుతారు. అదేంటంటే చాలాసార్లు ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఆ వెయిన్ ఏమో ఇలా వంకలు ఉంటాయి, పుల్లేమో స్ట్రైట్గా ఉంటుంది. సో అది చాలా చాలా ముక్కలు మిగిలిపోతాయి. సో స్ట్రిప్పింగ్ ఆపరేషన్కి ఓన్లీ 60% సక్సెస్. దానికి చాలా కుట్లు పడతాయి, నడుములో సూది ఇవ్వాలి. ఇప్పుడు అలాంటి అవసరం ఏం లేకుండా చిన్న సూది మార్గం గుండా ఒక వైర్ పంపించి లోపలే వెయిన్స్ అన్ని కరిగించేసేయచ్చు. ఇది ఒక 1/2 గంట ఆపరేషను. ఇదైన 2-3 అవర్స్కి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది మన దగ్గర చేస్తారు, హైదరాబాద్లో చేస్తారు, లేదంటే విజయవాడలో చేస్తారు, లేదంటే చెన్నైలో చేస్తారు. సో మీరు ఎక్కడైనా కాల్ చేసి ఈ నంబర్కి కాల్ చేస్తే ఎక్కడికైనా కనెక్ట్ చేస్తారు, మీకు వచ్చి చూపించి తగ్గించేసుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి మరో కాలర్ పద్మ గారి లైన్ లో ఉన్నారు. పద్మ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో చెప్పండి సార్. నాకు పాదం, నాకు ఆల్రెడీ నేను ఒక ఫిక్చర్ హ్యాండ్ క్యాప్ ని ఆల్రెడీ నాకు ట్రైన్ యాక్సిడెంట్ లో కాల్ పోయింది. రైట్ లెగ్ లో పాదం పైన నరాలు ఏమైనా దెబ్బతిన్నాయి, నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు డాక్టర్ దగ్గర కూడా చూపించుకున్నాను, యాంటీబయాటిక్స్ పెట్టారు వాళ్ళు ఒక 20 డేస్. అప్పుడు కొంచెం తక్కువ అనిపించింది, మళ్ళీ తర్వాత కొంచెం మంట అనిపిస్తుంది, అప్పుడప్పుడు దూరం అవుతుంది. ఒకసారి రావాలమ్మా, మిమ్మల్ని చూడాలి. సో నేను నాకు చెప్పినట్టుగా ఈ వాస్కులర్ సమస్యకి చూసో లేకపోతే వీనియో తగ్గించేది ఏం లేదు. డైరెక్ట్గా స్కానింగ్ మిషన్ పెట్టి ఒకసారి చెక్ చేస్తే క్లియర్గా తెలిసిపోతుంది. మరి స్కానింగ్ ప్రతి వాళ్ళకి చేయాలంటే బోల్డ్ డబ్బులు వాళ్ళ చేతి ఖర్చు అవుతాయని, మేము ఈ స్కానింగ్ అనేదాన్ని ఎప్పుడు కూడా ఫ్రీగానే అంటే మా కన్సల్టేషన్ ఒక భాగంగానే పెట్టేశాం. సో ఇందాక నేను చెప్పినట్టుగా 35,000 మించి మేము స్కాన్లు ఇప్పటిదాకా జరిగాయి. మీరు రండి, ఈ కలర్ డాక్టర్ పరీక్ష ఫ్రీగా చేసి మీ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి తగ్గించి పంపిస్తాం. ఇప్పుడు మనము అంటే వీజీలో చూస్తున్నట్టు అందరికీ కాళ్ళల్లో అట్లా సిరలు కనిపిస్తాయండి, లేకపోతే సింప్టమ్స్ లోపల కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయా? సో కాళ్ళలో ఇలా బయటకు సిరలు కనిపించాలి అని వారికోస్ వెయిన్స్కి ఎటువంటి రూల్ కూడా లేదండి. కాళ్ళలో బయటకు ఇలా సిరలు కనిపించేది ఓన్లీ 30%లో కనిపిస్తాయి. 70% ఏంటంటే ఈ వెయిన్స్ ఇలా బయటకు కనిపించకుండానే లోపలే అవన్నీ ఉబ్బిపోయి నల్లగాయి, లేకపోతే బ్లీడ్ అయ్యి, లేకపోతే పుండ్లు పడి, లేదా వేరే రకాల ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయి. సో ఒక అపోహ ఏంటంటే కనిపిస్తేనే వెయిన్స్, కనబడకపోతే వెయిన్స్ కాదు. కాళ్ళు ఎటువంటి చీదరున్నా, కష్టమున్నా, వాపులున్నా, దెబ్బలు తగిలితే మానకపోయినా, పుండ్లు పడుతున్నా, రక్తం దాని మట్టుగా కారిపోతున్నా, మీరు ఇమీడియట్గా వాస్కులర్ సమస్యగా భావించి ఫస్ట్ వాస్కులర్ డాక్టర్ని సంప్రదించాలి. కాళ్ళు ఎటువంటి నొప్పి ఉన్నా మీరు వాస్కులర్ డాక్టర్ని సంప్రదించాలి. అప్పుడు ఈ ప్రాబ్లం ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అంతేగాని ఇది చూడంగానే ఇది వెరికోస్ ఇలా కనిపించాలని మాత్రం అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా డిసీజెస్, డిసార్డర్స్ అని చాలా కామన్ అయిపోయినాయి కదా. సో థైరాయిడ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఉన్నవాళ్ళు ఈ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చా ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ వస్తే? అబ్సల్యూట్గా చేయించుకోవచ్చు అండి. ఈ రోజుల్లో మేము చేసే ఈ కృత్రిమ సర్జరీస్ ఏవైతే ఉంటాయో, ఈ వారికోస్ వెయిన్స్కి, లేకపోతే లాప్రోస్కోపీ, లేదంటే నీ రిప్లేస్, ఇవన్నీ కూడాను ఏ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు కూడా మేము ఆ రోజు కంట్రోల్ చేసి ఆ వ్యాధిని అప్పటికప్పుడు తగ్గించి ఆ ప్రొసీజర్ చేసేస్తాం. ఇక్కడ కుట్లు వేస్తే కుట్లు మానవనో, మత్తిస్తే మత్తులోంచి తేరుకోరనో, ఇట్లాంటి సమస్యలు మీకు లేవు. ఎందుకంటే మీకు మత్తి ఇవ్వడం లేకుండా, కుట్లేని లేకుండా, కట్ చేయడం లేకుండా ఇది లోపల కృసింపజేస్తాం కాబట్టి తగ్గిపోతాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. వారికోస్ వెయిన్స్ అండ్ లింఫెడిమా గురించి మాకు అవగాహన కల్పించి ట్రీట్మెంట్ ఏంటో తెలియజేశారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హలో డాక్టర్, స్టే ట్యూన్డ్ టు ఎయిట్.